శ్రీకృభ్యో నమః శివం వ్యాతం. కన్యా రాశి వారికి విళంబినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి వచ్చిన ఉగాది నుండి ఆరంభించేటప్పుడు ఉగాది గురించి మనం మాట్లాడుకున్నాం. కొత్త సంవత్సరం విషయం మాట్లాడుకునేటప్పుడు అంటే ముందు మాట్లాడేదంతా ఆదాయవ్యయము, అదేవిధంగా రాజపూజ్య అవమానం గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఆదాయం విషయంకి వచ్చినప్పుడు అంటే ఈ రాశి వారికి నాలుగు భాగాల ఆదాయం ఉంటే ఖర్చు వ్యయం రెండు భాగాలుగా కనిపిస్తోంది. రాజపూజ్యం ఆరు భాగాలుగా కనబడుతున్న అవమానం కూడా ఆరు భాగాలుగా కనిపిస్తోంది. ఎప్పుడైతే ఆదాయం రెండు నాలుగు భాగాలు వ్యయం రెండుగా కనిపిస్తుంది కాబట్టి ఆదాయం ఒక రెండు పాటలకు మిగులుతాయి కాబట్టి కన్యారాశి వారు కొంచెం జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేసి హరినామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఈ ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ కన్యారాశి వారికి అర్ధాష్ట్ర విషయ ప్రభావం వాడి మీద ఉన్నప్పటికీ కూడా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ రాజ్యస్థానం కూడా బాగుండడం, భాగ్యస్థానం కూడా బాగుండడం వల్ల ఆదాయం అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. వీటి ప్రత్యేకించి హరి అనగానే శ్రీమన్నారాయణ అంటే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళా ప్రయత్నం చేయగలిగితే ఆదాయ విషయంలో కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము, చక్కగా అనుకున్న పనులు సరిగ్గా తినడానికి అవకాశం ఉంటుంది. గురుబలం అన్నది వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్టోబర్ వరకు ఉంటాడు కాబట్టి గురు కటాక్షంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. చతుర్థంలో శని పీడనం ఉన్నప్పటికీ కూడా ఈ గురుబలం అన్నది కొంతవరకు మనకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయండి. ఈ ఆదాయం వ్యయ విషయంలో ఆదాయం అద్భుతంగా ఉంది కాబట్టి రాజమార్గంలో చక్కటి మార్గంలో చక్కటి యోగాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాతం.